జెట్టి 2022లో 2 hours 10 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఉన్న చిన్న స్టోరీని కాస్త మిలో డ్రామా ఆర్టిఫిషియల్ సీన్స్తో నింపేశారు. స్టోరీ పాయింట్ బాగుంది కానీ ప్రెడిక్టబుల్గా మార్చేశారు. అన్ఇంట్రెస్టింగ్ నరేషన్. ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీలు అని ఏంటంటే, ఫిషర్మెన్ వాళ్ళు పట్టే చేపల్ని సరైన ధరకి అమ్ముకోవడం కష్టంగా ఉన్న టైంలో వాళ్ళకి ఇంకా నష్టం వాటెళ్ళకూడదని పడవల తుఫాల నుండి కాపాడే జెట్టీని కట్టాలనుకుంటారు. ఇంతకీ కట్టారా లేదా చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఫిషర్మెన్ ఏరియాని వాళ్ళ విలేజ్ అట్మాస్ఫియర్ని డీటెయిల్గా చూపించడం, సిడ్ శ్రీరామ్ గారు పాడిన పాట, సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం, సెకండ్ హాఫ్లోని కొంత డ్రామా, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ అంతా ఫిషర్మెన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని చూపిస్తే సెకండ్ హాఫ్లో దాన్ని టచ్ కూడా చేయలేదు. జెట్టి జెట్టి అంటే నిజంగానే జెట్టీని కట్టి చూపిస్తారేమో అనుకున్నా ఏం లేదు. స్టోరీ లైన్ బాగున్నా సరే అసలు డెప్త్నే లేదు. ఎమోషన్ జనరేట్ అవ్వడానికైనా మిలో డ్రామాతో నింపేశారు. ఎక్కడో స్టార్ట్ అయ్యి సడన్గా స్టోరీ హీరో హీరోయిన్ వైపు ఎందుకు డైవర్ట్ అయిందో తెలియదు. హీరో హీరోయిన్ చెప్పింది వింటే అయిపోయే స్టోరీకి మిలో డ్రామాటిక్గా అన్కన్విన్సింగ్గా తీశారు. స్టార్టింగ్ నుండి సీన్స్ అలానే అనిపించాయి. పెద్ద పెద్ద యాక్టర్స్ చాలామంది ఉన్నారు కానీ హెల్ప్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో చెప్పే ఫ్లాష్ బ్యాక్ కూడా ప్రెడిక్టబుల్. మళ్ళీ అందులో సాంగ్స్, ఫైట్స్ ఇన్ని ఇంక్లూడ్ చేశారు. మధ్యలో వచ్చే ఐటమ్ సాంగ్ కూడా ఫ్లోన్ దెబ్బతీస్తుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, గుడ్ ప్రమైజ్ బట్ స్టిల్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25. మీకు అడిగిన రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.